లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యుదయకాల సమయమున అనుదినమన్న వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి మాటను మనం చదువుకుందాం 29వ కీర్తన 11వ వాక్యము 2వ లైన్ని చదువుదాం యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ఆమేన్ ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఉదయకాల సమయంలోనే దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు ఏమంటున్నాడు అనంటే యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు సమాధానాన్ని కోల్పోయి మరి ఎంతగానో దిగులుతో నీ దినాన్ని ఆరంభించావేమో ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయంలోనే దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అనంటే నీవు సమాధానాన్ని కోల్పోయావు అని అనుకుంటున్నావు కానీ ఆయన నీ జీవితంలో సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు నిన్ను అసమాధానానికి గురి చేసి ఉండొచ్చు ఒకవేళ నీ ఉద్యోగ స్థలాల్లో కొన్ని సందర్భాలను బట్టి నువ్వు అసమాధానానికి గురైపోయి ఉండొచ్చు నీ వ్యాపార స్థలములో నీవు ఎట్టుతోచని పరిస్థితుల్లో అసమాధానానికి గురైపోయి ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా నీ పరిస్థితులు నీకు అసమాధానాన్ని తీసుకుని వచ్చి ఉండొచ్చు కానీ ఉదయకాల సమయంన దేవుడు ఏమంటున్నాడు అనంటే నీ పరిస్థితులన్నిట్ల నుంచి విడిపించి నేను నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన నీకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఈ వాగ్దానం వింటున్నప్పుడు కొంతమంది అనుకోవచ్చు అయ్యో నా పరిస్థితి విషమంగా మార్చబడిందే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అసలు నాకు పిల్లలే పుట్టరన్నారు ఏ విధంగా నేను ఆశీర్వదింపబడతాను అని అనుకుంటున్నావేమో మరికొంతమంది నా వ్యాపారం అడుగంటి పోయింది కదా అసలు నా వ్యాపారాన్ని పునఃప్రారంభించుకోవడానికి కూడా నాకు ఎటువంటి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాను దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అని మరికొంతమంది అనుకుంటున్నారేమో మరికొంతమంది అయ్యో నేను ఎంత చదివినా ఎంత ప్రయాసపడినా నాకు అసలు చదువే అవ్వట్లేదు కదా నేను ఎంత ప్రయాసపడినా నాకు రావాల్సిన ఉద్యోగం రావట్లేదు కదా నేను ఎంత ప్రయాసపడినా మరి వివాహం కావాలి అని ఎన్నో రోజుల నుంచి నేను ప్రయాసపడుతూ ఉన్నా నాకు వివాహం జరగట్లేదు కదా నేను ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటానని అనుకుంటున్నామేమో ప్రియ దేవుని బిడ్డ ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు ఆయన మాటను మనం నమ్మినట్లయితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం ప్రియ దేవుని బిడ్డ ఆయన ఏమంటున్నాడంటే ఈ ఉదయకాల సమయంన ఆయన నీకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు నీ మనస్సులో నీ కుటుంబంలో నీ హృదయంలో ఒక సమాధానాన్ని ఆయన అనుగ్రహించడం మాత్రమే కాదు ఆయన నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన ఈ భూమిని కలుగునుగాక అనగానే ఏం జరిగింది భూమి కలిగింది ఆకాశం కలుగునుగాక అనగానే ఏం జరిగింది ఆకాశం కలిగింది ఈరోజు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు అంటే ఏం జరుగుతుంది తప్పకుండా ఈ దినాన నీవు ఆశీర్వదింపబడతావు ప్రియ దేవుని బిడ్డ మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు నీవు నమ్మినట్లయితే తప్పకుండా దేవుని ఆశీర్వాదాన్ని ఉదయకాల సమయంలో చూస్తావు నీ ప్రతి పరిస్థితిలో నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు నీ ఉద్యోగంలో నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు నీ వ్యాపారంలో నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు నీ కుటుంబ వ్యవస్థలో నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు ఎన్నో సంవత్సరాలుగా మరి పిల్లలు లేకుండా ఉంటే దేవుడు నీ గర్భఫలాన్ని ఇచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఎన్నో సంవత్సరాలుగా వివాహం కాకుండా ఒంటరిగా ఉంటే ఆయన నిన్ను జతపరిచి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ భూ సంబంధమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పర సంబంధమైన ఆశీర్వాదంతో ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ అందరం ఆయన సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈరోజు నువ్వు సమాధానాన్ని కోల్పోయి నెమ్మది లేక నీ పరిస్థితుల్లో కొట్టుమిట్టిలాడిపోతున్నావేమో ఉదయకాల సమయంలో ఒక శుభవచనం దేవునికి ఇస్తున్నాడు ఆయన నీ జీవితంలో సమాధానం అనుగ్రహించి తప్పకుండా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడ మీకు స్తోత్రములు తండ్రి ఇదిగో నాయన ఉదయకాల సమయం మీ సన్నిధిలో ప్రవ్వా అయ్యా నాయన తండ్రి ఈ వాగ్దానం విని అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం వారికి ఎదురవుతున్న ప్రతి శోధనలు ఇరుకులు ఇబ్బందులు అయ్యా వారికి అసమాధానాన్ని తీసుకొచ్చిన ప్రతి కార్యం నుంచి వారికి ఒక విడుదలనిచ్చి ఉదయకాల సమయం వారికి నెమ్మది సంతోషం సమాధానం అనుగ్రహించడం మాత్రమే కాదు మీరు వాగ్దానం చేసినట్లుగా వారిని ఆశీర్వదించి అనేకులకు దీవెనగా ఉదయకాలంలో మార్చమని కోరుతూ మమ్మల్ని మీ చేతిలోకి సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్ నీవు నా వెంటలే నిచో యేసయ్యా
నా జీవితానికి అర్థమే లేదయ్యా నీవు నా వెంట లేనిచో యేసయ్యా నా జీవితానికి అర్థమే లేదయ్యా ధరణియందునా పరమందునా ధరణియందునా పరమందునా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా